విశాఖ జిల్లా పరవాడ మండలం అగరంపూడి నుంచి పెదముషిడివాడ గ్రామం గుండా అక్రమంగా ఆటోలో తరలిస్తున్న 1500 కేజీల పీడీఎఫ్ బియ్యాన్ని అధికారులు పట్టుకోవడం జరిగింది. తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని పరవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన బియ్యాన్ని పడవారలో ఉన్న రైస్ గోడానికి తరలించి వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం మధ్యాహ్నం 1 గంటలకు ఆ ప్రాంతంలో అగనంపూడి నుండి టాటా ఏసీ వ్యాను అందులోని 1550 కేజీల పీడిఎస్ రైస్ని అగనంపూడి నుండి అందువే పెదముసలవాడ వైపు వెళ్తూ సబ్బవరం వైపు వెళ్తున్నారు. ఇప్పుడు మన పోలీసు వాళ్ళు వాళ్ళ వెహికల్ని ఆపి సోదా చేయగా అందులోని రైస్ పీడిఎస్ రైస్ ఉంది వెంటనే నాకు ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేయడం వెంటనే నేను అక్కడికి వెళ్ళి చూడగా రైస్ అది ఉంది. వెళ్ళే వారి ఆ వ్యాన్ని ఆ యొక్క డ్రైవర్ని మన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాము. ఆ రైస్ని ఇమీడియట్గా మనము పరవాడ ఎంఎల్ఎస్ పాయింట్లో మన పరవాడ గుడాన్ ఇన్ఛార్జి గారికి హ్యాండ్ ఓవర్ చేశాము. అదేవిధంగా వెహికల్ని కూడా మన పోలీస్ వారి కస్టడీలో ఉంచాము. ఇప్పుడు ఈ యొక్క కేసు 6A కేసు నమోదు చేశాము. మన జేసీ గారి కోర్టులో ఇది సబ్మిట్ చేస్తాము. జేసీ గారి కోర్టు అయ్యాక అప్పుడు వాళ్ళకి వెహికల్ రిలీజ్ చేయడము జరుగుతుంది.